కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీకి ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేర్లు అయితే పోయాయి. ముఖ్యంగా మొదటి ఏదైతే లిస్టుకు సంబంధించి ఎవరి పేర్లు వస్తాయి అనేది అయితే కొంత ఆసక్తిగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్లో కొంత కలకలం అయితే రేగుతూ ఉంది. ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే భూపాలపల్లి జిల్లాకు సంబంధించి అక్కడ క్లియర్ కట్గా ఉంది, గండ్ర సత్యనారాయణరావు అభ్యర్థిగా ప్రకటిస్తారు. అలాగే ములుగు జిల్లాకు సంబంధించి ఏదైతే ములుగు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీతక్క పేరు కూడా ప్రపోజల్స్లో ఉంటుంది, దాదాపుగా పేరు కూడా ఖరారవుతుందని మనం అనుకోవచ్చు. ముఖ్యంగా చూసుకోవచ్చు నర్సంపేటకు చూసుకున్నట్టయితే అక్కడ దొంతి మాధవరెడ్డి పేరు, అలాగే తూర్పు నియోజకవర్గానికి వచ్చేవారు కొండ సురేఖ పేరు మాత్రం వీళ్ళందరూ కూడా లిస్టులో పేరు ఉంటుందని చెప్పేసి అయితే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే కొంత అక్కడ ఇబ్బందికరంగమైనటువంటి వాతావరణం ఏం లేదు, అక్కడ కూడా పోటీ కూడా ఏం లేదు. ములుగులో కావచ్చు, భూపాలపల్లిలో కావచ్చు, వరంగల్ ఈస్టులో కొంత పోటీ ఉన్నప్పటికీ కూడా కొండ సురేఖ గతంలో మంత్రి పదవి చేసింది, చాలాసార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కొండ సురేఖ. ప్రస్తుతం మాజీ మంత్రిగా కొనసాగిన సురేఖను తూర్పు నుంచి అయితే తన పేరే బలంగా వినపడుతున్న నేపథ్యంలో వర్ధన్నపేట నియోజకవర్గానికి వచ్చేవరకు అక్కడ 3 అభ్యర్థుల పేర్లు అయితే ప్రపోజల్స్ పోయాయి. అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిటైర్డ్ సిపి కేఆర్ నాగరాజ్ పేరుతో పాటు, అలాగే వరంగల్ జిల్లా ఇన్ఛార్జి నమిల శ్రీనివాస్, అలాగే ఏదైతే ప్రైవేటు స్కూల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి పరంజ్యోతి పేరు కూడా పరిశీలన ఉంది. ఆ నియోజకవర్గంలో 3 పేర్లు దాదాపు పరిశీలనకు పంపారు. ముఖ్యంగా హనుమకొండ వెస్ట్కు వచ్చేవరకు అక్కడ ఏదైతే జంగా రాఘవరెడ్డి, నాయన్ రాజేందర్రెడ్డి మధ్య పోటీ నెలకొంది, అక్కడ ఎవరి పేరు వస్తుందనే కొంత ఆసక్తికరంగా అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా స్టేషన్ గారిపూర్కు చెంది ఉన్నటువంటి పేర్లలో ఇందిర దాదాపు సింగారపు ఇందిర ఇంతకుముందే గతంలో పోటీ చేసింది, ఇందిర పేరే వస్తుందని చెప్పేసి అక్కడ నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్న నేపథ్యంలో అప్పటికే ఎప్పటి నుంచో కాంగ్రెస్లో నేను పనిచేస్తున్నా అని చెప్పేసి అయితే ఏదైతే రిటైర్డ్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీకి చెందినటువంటి దయాకర్ కూడా సీరియస్గానే కాంగ్రెస్ పార్టీ నుంచి స్టేషన్ గన్పూర్ నుంచి అయితే పోటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చూడొచ్చు ఇక మహబాద్ జిల్లాకు వస్తే అక్కడ బలంగా గతంలో ఎంపీగా చేసినటువంటి బలరాం నాయక్ ఈసారి నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పోటీ చేయాలనుకుంటున్నాడు. బలరాం నాయక్ పేరుతో పాటు అక్కడ ఉన్నటువంటి డాక్టర్ మురళీ నాయక్ పేరు కూడా వినబడుతుంది. అలాగే ఏదైతే బెల్లయ్య నాయక్, వీళ్ళు 3 కూడా అక్కడ టికెట్ కోసం పోటీ పడుతున్న రేసులో కూడా వీళ్ళ పేర్లు కూడా పరిశీలన ఇస్తున్నారు. అక్కడ ఎవరికి వచ్చేది అయితే తెలియదు. ముఖ్యంగా 3 పేర్ల పరిశీలన ఉంది. ఇక డోర్నకల్ విషయానికి వస్తే అక్కడ ఏదైతే నెహ్రూ నాయక్ పేరు, ఏదైతే నెహ్రూ నాయక్ అలాగే మరొక పేరు పరిశీలన ఉంది. అక్కడ ఇద్దరు పోటీ పడుతున్నారు, అక్కడ ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. ఏదైతే నెహ్రూ నాయక్, రామచంద్ర నాయక్, వీళ్ళిద్దరి పేర్లు అయితే పరిశీలన ఉన్నాయి. రామచంద్ర నాయక్ గతంలో పోటీ చేశాడు, రామచంద్ర నాయక్ ఈసారి కూడా అవకాశం ఉంది, దాదాపు రామచంద్ర నాయకే వస్తుంది అనే పేరు కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నప్పటికీ, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే జనగామకు సంబంధించి జనగామలో బలంగా ఏదైతే మాజీ టీపీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి పొడ్డా లక్ష్మయ్యతో పాటు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. వీళ్ళిద్దరు పేర్లలో ఎవరిదో ఒక పేరు అయితే వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జనగామ నియోజకవర్గ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంటే పరకాలకు వచ్చేసరికి అక్కడ గతంలో ఉన్నటువంటి ఇనగాల వెంకటరామరెడ్డి గతం నుంచి పోటీ చేస్తున్నాడు. అక్కడ గట్టిగా ఉన్నటువంటి ధర్మారెడ్డికి బలమైన క్యాండిడేట్ ఇనగాల వెంకటరామరెడ్డి కాదు, కొండామురళి కూడా ఉన్నాడు. కొండామురళీధర్రావు కూడా పరకాల టికెట్ ఆశిస్తున్నారు. వీళ్ళిద్దరి పేర్లలో ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇదంతా కూడా దాదాపు వరంగల్లో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం. పాలకుర్తికి చెందిన పాలకుర్తి నియోజకవర్గానికి వస్తే అక్కడ ఏదైతే హనుమాన్ల ఝాన్సీ ఎన్ఆర్ఐ పోటీ పడుతుంది, అలాగే మరొక ఎర్రం తిరుపతి రెడ్డి కూడా పోటీ పడుతున్నాడు. కానీ ఝాన్సీకి ఏదైతే టీపీసీసీ నుంచి ఒక బలమైన అభ్యర్థిగా ఒక మాట ఉంది, తను నేనే బరిలో ఉంటానని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఝాన్సీ పేరు కూడా అక్కడ పరిశీలన ఉంది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 12 నియోజకవర్గాల్లో వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బలంగా పేర్లు వినబడుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే కాంగ్రెస్